హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విన్ను కడియాల, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు హోమ్ టూర్ చేసి చూపించబోతున్నాను అండి. మా చిన్నత్తయ్య వాళ్ళది, వీళ్ళు ఈసీఎల్ దగ్గర ఉంటారు. 3BHK విల్లా అండి, డూప్లెక్స్ హౌస్, 3BBది. మా అత్తయ్య వాళ్ళ ఓన్ సిస్టర్ వాళ్ళదండి ఈ డూప్లెక్స్ విల్లా వచ్చేసి. నాకైతే ఈ విల్లా బాగా నచ్చిందండి, అందుకే మీకు హోమ్ టూర్ చేసి చూపిద్దామని చెప్పి హోమ్ టూర్ చేశాను. వీళ్ళు రీసెంట్గానే ఈ విల్లా పర్చేస్ చేశారండి, 6 మంత్స్ బ్యాకే. గృహప్రవేశం అప్పుడు నాకు కుదరలేదండి షూట్ చేయటము, చుట్టాలు అందరూ ఉన్నారు, సో అందుకని ఇప్పుడు షూట్ చేస్తున్నాను. అంతా నీట్గా ఫర్నిచర్ మొత్తం సెట్ చేసుకున్నారు. కదండి, లోపల ఎలా ఉందో చూపిస్తాను మీకు కూడా. ముందుగా ఎంట్రన్స్ అండి, ఎంట్రన్స్లోనే మనకి పూల మొక్కలు ఉంటాయి. ఎంట్రన్స్లో పూల మొక్కలు ఉన్నాయండి, గార్డెను, మందార మొక్క, షూస్, మెయిన్ ఎంట్రన్స్ అండి. రండి లోపలికి వెళ్దాం. లోపలికి రాగానే హాల్ అండి. టీవీ యూనిట్ వచ్చిందండి, టీవీ యూనిట్ కింద ఇలా డ్రాస్ కూడా వచ్చాయి. ఇంకొకటి ఇక్కడ ఇంకొకటి వచ్చింది. చిన్నత్తయ్య మామయ్య టీచర్స్ అండి, ఇవన్నీ వాళ్ళకి వచ్చిన అవార్డ్స్ ఇక్కడ పెట్టుకున్నారు. గెస్ట్ రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ గెస్ట్ వచ్చినప్పుడు ఉండడానికి. రీసెంట్ గానే వచ్చారండి, ఇంకా మొత్తం ఏం సర్దుకోలేదు వీళ్ళు. ఇక్కడ కబోర్డ్స్ వచ్చాయండి, స్లైడింగ్ డోర్స్ వచ్చాయి. ఇది ఒక రూమ్ అండి, పైన డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసి 4-సీటర్ డైనింగ్ టేబుల్ అండి, 6 మెంబర్స్ కూడా కూర్చొని తింటానికి స్పేస్ ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు వాటర్ ప్యూరిఫైయర్ కూడా అటాచ్ చేసింది. అటు పక్కకు వచ్చేసి చిమ్నీ కూడా అటాచ్ చేసిందండి. ఇవి వచ్చేసి స్టోరేజ్ కబోర్డ్స్ అండి, మనం ఏదైనా గ్రాసరీ ఐటమ్స్ స్టోరేజ్ చేసుకుంటానికి ఇక్కడ కబోర్డ్స్ వచ్చాయి. స్పార్కిల్ హై గ్లాసీ ఎక్రాలిక్ డెకోలమ్ షీట్స్తో ఈ కబోర్డ్స్ అనేవి చేపించుకున్నారండి. తర్వాత వచ్చేసి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉందండి. తర్వాత వచ్చేసి గోల్డ్ కలర్ కౌంటర్ టాప్ బేస్ ఉందండి. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంటానికి చక్కగా నీట్గా ఉంది. ఇటు బయటకు వచ్చేసరికి వాషింగ్ ఏరియా అండి, చూడండి ఇదంతా వాషింగ్ ఏరియా వచ్చేసింది. బట్టలు కూడా ఆరేసుకుంటానికి ఇక్కడ అదంతా ఉంది. ఇక్కడ మా ఆంటీ చూడండి మొక్కలు పెడుతున్నారు, గార్డెనింగ్ చేస్తున్నారు. వంగ మొక్కలు మేమైతే ఈ ఊరి నుంచి తీసుకొచ్చామండి, వంగ మొక్కలు తీసుకొచ్చాము, మా ఆంటీ పెడుతున్నారు. ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం పదండి, పైన ఫస్ట్ ఫ్లోర్లో ఏముందో చూద్దాము. మనం పైకి వెళ్ళి చూద్దాం. పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి 3 ఫ్రేమ్స్ ఇచ్చారండి, ఒకటి పెద్దది, 2 చిన్న ఫ్రేమ్స్ ఇచ్చారు. ముందుగా ఇక్కడ రాధాకృష్ణ బొమ్మ అయితే ఉంది. అంటే మనం ఈ ఫ్రేమ్కి సరిపడా పెద్దది ఏదైనా బొమ్మ కూడా ఫ్రేమ్ చేయించుకొని పెట్టుకోవచ్చు, అది హైలైటింగ్గా ఉంటుంది. ఆ తర్వాత ప్లాన్ చేస్తాము. ఇక్కడ 2 చిన్న పీసెస్, 2 చిన్న డిజైన్స్ వచ్చాయి. ఇక్కడ 2 వచ్చాయి, రెండిట్లో మనం ఏమైనా సోకేస్ పీసెస్ లాంటివి పెట్టుకోవచ్చు.
అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాను వచ్చిన తర్వాత ఇది హాల్ అండి టూ బెడ్రూమ్స్ ఉంటాయి మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళి చూద్దాం రండి ఈ యూనిట్ వచ్చేసి మ్యాట్ ఫినిష్ వుడెన్ ప్యానలింగ్ అండి విత్ గోల్డ్ కలర్ ప్రొఫైల్ లైట్ దీంట్లో వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు లార్జ్ ఫ్యామిలీ సైజ్ ఫోటో ఫ్రేమ్ ఒకటి పెట్టుకున్నారు పక్కన చిన్న టెడ్డీ బేర్ కూడా ఒకటి పెట్టుకున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ వచ్చింది स्लाइडिंग डोर्स अंडी स्लाइडिंग डोर्स वच्चेसी ग्रानाइट डिजाइन तो स्पार्किल हाई ग्लॉसी स्लाइडिंग वार्डरोब्स अंडी चूँ पैन सीलिंग चूपिस्तुन्नारु डिजाइनर सीलिंग तो चाला बागा वच्चिंदी इदि वच्चेसी ड्रेसिंग टेबल अंडी इप्पुडु नेनु चूपिस्तुन्नदि वच्चेसी टीवी एरिया अंडी ఇదొచ్చేసి మ్యాట్ ఫినిష్ టీవీ ప్యానలింగ్ యూనిట్ అండి ఫ్యూచర్ లో ఇక్కడ టీవీ కూడా వస్తుంది ప్రెజెంట్ అయితే లేదు కానీ కింద మళ్ళీ దీనికి డ్రాస్ కూడా వచ్చాయండి 3 డ్రాస్ వచ్చాయి ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ హాల్ కూడా ఒక మిర్రర్ వచ్చింది ఇక్కడ కూడా ఒక స్టడీ టేబుల్ అరేంజ్ చేసుకున్నారండి ఇక్కడ దీని మీద ల్యాప్టాప్ వర్క్స్ ఏమన్నా ఉంటే చేసుకుంటారు ఇక్కడ ప్రింటర్ కూడా ఉందండి ఏమైనా ప్రింట్స్ ఉంటే ఇక్కడ ప్రింట్ తీసుకుంటానికి కూడా ఈజీగా ఇక్కడ ఒక సెటప్ చేసుకున్నారంతా ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్దాం పదండి చూడండి ఇదే చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి పైన సీలింగ్ కూడా సీలింగ్ లైట్స్ తో చాలా చక్కగా డిజైన్ చేపించుకున్నారు ఇది వచ్చేసి స్టడీ ఏరియా అండి ఇక్కడ కూడా ప్రొఫైల్ లైట్స్ ఫిక్స్ చేపించుకున్నారు చూడండి ఇవన్నీ స్లైడింగ్ డోర్స్ ఇవి చూడండి బెడ్ వెనకాల వాల్ కూడా వాల్ డిజైన్ వేపించుకున్నారండి చూడండి వాల్ ప్యానలింగ్ ఎంత నీట్ గా ఉందో చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి చూడండి రూమ్ మొత్తం ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకున్నారు బయట చిన్న బాల్కనీ కూడా వచ్చిందండి ఇక్కడేమో సేఫ్టీ గ్లూస్ కూడా ఇచ్చారు ఇక్కడ సాయంత్రం కూడా సరదాగా ఇక్కడ చైర్స్ తీసుకొని కూడా కూర్చోవచ్చు మనకు కావాలంటే ఇక్కడ బట్టలు కూడా ఆరేసుకోవచ్చు సో ఇదండి చిల్డ్రన్ బెడ్రూమ్ పదండి ఇప్పుడు మనం వెళ్ళి పూజ గది చూద్దాం ఎలా ఉందో చూడండి ఇదేనండి పూజ గది దేవుని సామాన్ పెట్టుకుంటానికి మనకి చుట్టూ 3-4 మెంబర్స్ ఈజీగా కూర్చుంటానికి చాలా కంఫర్టబుల్ గా కూర్చుంటానికి చాలా పెద్దదే ఇచ్చారు నాకు చాలా బాగా నచ్చింది దేవుండది బాగుంది అండి బయట ఈవినింగ్ కూడా సరదాగా ఇక్కడ చైర్స్ వేసుకొని కూర్చోవచ్చు నేచర్ ఎంజాయ్ చేస్తూ చూడండి ఇక్కడ బాల్కనీలో కూడా సీలింగ్ యూనిట్ ఎంత బాగుందో ఇక్కడ ఒక ఫ్యాన్ కూడా ఇచ్చారండి ఇప్పుడు పైకి వెళ్దాం పదండి అక్కడ ఏముందో చూసేద్దాం ఇప్పుడు పైకి వెళ్లే దారిలో వచ్చేసి కూడా మ్యాట్ ఫినిష్ వుడెన్ ప్యానలింగ్ ఉందండి విత్ గోల్డెన్ కలర్ ప్రొఫైల్ లైట్ వచ్చేసి ఇక్కడ కూడా మా అత్తయ్య వాళ్ళు ఫోటో ఫ్రేమ్స్ అనేవి పెట్టుకున్నారు షోకేస్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు పదండి ఇప్పుడు పైన చూపిస్తాను ఇంకా ఏముందో పైన వాష్రూమ్ ఇచ్చారు ఓపెన్ ఏరియా అండి
డ్యూప్లెక్స్ విల్లా అండి. ఈ హోమ్ టూర్ కనుక మీకు నచ్చిందా, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందుకంటే మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.